హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దిబిరిం 31వ తారీఖు 1వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మంచి వాగ్దానం. 9వ కీర్తన 1వ వచనం. 1వ వచనం అనగానే అందరూ నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను అని అక్కడి నుంచి చదువుతాం. అయితే హిబ్రూలో ఆ పైన ఉన్న ప్రధాన గాయకునికి ముత్లాబేను అను రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన కూడా 1వ వచనమే. అయితే ఈ ముత్లాబేను అంటే అర్థం ఏంటంటే, ముత్ అంటే మరణము, లాబేన్ అని అంటే కుమారుడు, కుమారుని యొక్క. ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటారంటే ద డెత్ ఆఫ్ ద సన్ అన్నది ఒక రాగం, కుమారుని చావు రాగము అని అర్థం. ఏంటండి కుమారుని చావు అన్నది కూడా ఒక రాగమేనా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ కింద వచనాలు ఉన్నాయి, నేను నా పూర్ణ హృదయంతో యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను అని అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ దావీదు యేసు ప్రభువుల వారు దావీదు వంశంలో జన్మిస్తారని, ఆయన సర్వలోక పాప పరిహార్థం ఆయన చనిపోయి తిరిగి లేస్తారని తాను దర్శనంలో చూడడం ద్వారా కుమారుని చావు రాగము అని పెట్టుకొని ఆ రాగం మీద దేవుణ్ణి స్తుతించాడు. ఈరోజు మన జీవితాలలో దేవుడు మన కోసం ఆయన చనిపోయాడు. ఆయన మనందరి పాపాలను మోసి సిలువ మీద బలియాగం అయిపోయారు. కాబట్టి నన్ను బట్టి నా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు అనే ఒక నిరీక్షణతో ఉందాం. ప్రభు మిమ్మలను ఆశీర్వదించును గాక. ఆమెన్.